మిరప సాగులో యాజమాన్య పద్ధతులు. ఈ వీడియోలో మిరప సాగులో నీటిని ఏ విధంగా అందించాలి, కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. నీటి యాజమాన్యం. మిరప అతి సున్నితమైన పంట. అధిక తేమను, అధిక బెట్టను తట్టుకొనలేదు కాబట్టి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. మిరపకు తేమ అధికమైనప్పుడు పూత రాలడంతో పాటు పంటకు తెగుళ్లు ఆశించి దిగుబడులు తగ్గుతాయి. అదేవిధంగా పంట బెట్టకు గురైనప్పుడు పూత రాలిపోవడం, కొత్త రెమ్మలు ఏర్పడడం తగ్గుతుంది. పైరుకు ఇవ్వవలసిన తడుల సంఖ్య మరియు తడుల మధ్య వ్యవధి నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తేలిక నేలలో 7 నుంచి 10 రోజులకు, బరువు నేలలో 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. వేసవిలో 5 నుంచి 6 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. పూత మరియు కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి. మిరప పంట కోత దశలో ఉన్నప్పుడు కోసిన తరువాత ప్రతిరోజూ నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది. నీటితడులిచ్చిన వెంటనే వర్షాలు పడినట్లయితే నేలలో తేమ అధికమై మొక్కలు తలలు వాల్చి వడలిపోయినట్లు ఉంటాయి. వర్షాలు అధికమై పంట మొంపుకు గురైనప్పుడు వెంటనే మురుగునీటి పాదుల సదుపాయాన్ని కల్పించి నీటిని బయటకు పారించాలి. ఇటువంటి పరిస్థితుల్లో లీటరు నీటికి 20 గ్రాముల యూరియా ద్రావణాన్ని 3 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పంటపై పిచికారీ చేయాలి. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు నీటి తడులు తగ్గించాలి. లేనిచో పంటకు తెగుళ్లు అధికంగా ఆశించే ప్రమాదం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులలో పంట బెట్టకు గురైనప్పుడు మొక్క ఎదుగుదల కోసం లీటరు నీటికి 20 గ్రాముల యూరియా మరియు లీటరు నీటికి 3 నుంచి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితులలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సూక్ష్మనీటిపారుదల పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు. నీటి లభ్యతపైనే మిరప సాగు ఆధారపడి ఉంటుంది. మిరప పంటకు అందించే నీరు సరైన మోతాదులో ఉంటేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది మరియు పంట దిగుబడి బాగుంటుంది. బిందు సేద్య విధానంలో తడులివ్వడం ద్వారా నీరు, ఎరువులు ఆదా చేసుకోవడమే కాకుండా నాణ్యమైన అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. ఈ పద్ధతిలో నీరు అందించడం వలన కలుపు నియంత్రణలో ఉండడమే కాకుండా చీడపీడల తాకిడి కూడా తగ్గుతుంది. మిరప పంటకు డ్రిప్ విధానం చాలా అనువైనది. డ్రిప్ లేటరల్ పైపులను 120 సెంటీమీటర్లు లేదా 150 సెంటీమీటర్ల దూరంలో పరుస్తారు. డ్రిప్పర్లు 50 సెంటీమీటర్లు లేదా 60 సెంటీమీటర్ల దూరంలో నేల స్వభావాన్ని బట్టి అమర్చడం వలన వరుసలలోని మొక్కలన్నింటికీ నీరు అందుతుంది. ప్రతి ఎత్తుమడి మధ్యలో ఒక లేటరల్ పైపును పరచడం జరుగుతుంది. డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించడం వలన నీటి వృధాను తగ్గించవచ్చు. మొక్కలు నాటిన వెంటనే 3 నుండి 4 గంటల పాటు నీటి తడిని ఇవ్వాలి. సాధారణంగా రైతులు తమ మిరప పంటకు నీటి కాలువల ద్వారా నీటిని అందిస్తారు.
ఈ విధంగా నీటిని అందించేటప్పుడు నీరు అందించే రోజున మొక్కకు అవసరానికి మించి నీరు లభిస్తుంది. మరుసటి రోజు నుంచి మొక్కకు కావలసినంత నీరు లభించదు. మరోసారి నీరు అందించే వరకు మొక్క బెట్ట ప్రభావానికి లోనవుతుంది. ఇటువంటి తీవ్ర ఒత్తిడి పరిస్థితులు మొక్క ఎదుగుదలపైన దాని ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా సాధారణ పద్ధతిలో మొక్కకు నీరు అందించేటప్పుడు చాలా వరకు నీరు మొక్క వేర్ల వ్యవస్థ కన్నా దిగువకు వెళ్లి వృధా అవుతుంది. అలా నీరు వృధా అవడమే కాకుండా ఆ నీటి ప్రవాహంలో మొక్క వేరు వ్యవస్థలో దాగి ఉన్న పోషకాలను కూడా మొక్క నుంచి వేరుచేసి దిగువకు తీసుకెళ్తుంది. ఈ విధంగా మొక్క వాటి పోషకాలను నష్టపోతుంది. సూక్ష్మనీటిపారుదల పద్ధతి ద్వారా మొక్క వేరు వ్యవస్థకు నేరుగా అవసరమైనంత నీరు మాత్రమే క్రమపద్ధతిలో అందించవచ్చు. ఇందులో బిందు సేద్యం, తుంపర్ల సేద్యం అని రెండు రకాలు. బిందు సేద్యం విధానంలో ప్లాస్టిక్ పైప్లైన్ల ద్వారా మొక్కకు కావలసిన నీటిని వాటి వేర్ల వద్ద డ్రిప్పర్లతో బొట్టు బొట్టుగా తగు మోతాదులో అందించవచ్చు. ఇలా మిరప పంటకు కావలసిన మోతాదులో మిరప మొక్క పెరుగుదల దశలు పరిగణలోకి తీసుకుని నీరు నేరుగా వేరు వ్యవస్థకు అందించడం వలన మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తుంది. ఈ పద్ధతి ద్వారా మిరప పంటలో నీటిని అందించడం వలన నీటితో పాటు విద్యుత్తును కూడా ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ పద్ధతిలో మల్చింగ్ షీట్లను ఉపయోగించడం వలన తామర పురుగుల యొక్క ప్యూపా దశలను నియంత్రించవచ్చు. మల్చింగ్ షీట్లను ఉపయోగించడం వలన నీటిని ఆదా చేయటమే కాకుండా నేలలోని తేమ ఆవిరైపోవడాన్ని ఆపుతుంది మరియు కలుపు పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది. మిరపలో కలుపు యాజమాన్యం. మిరప మొక్కలు నాటిన 15 నుండి 20 రోజుల వ్యవధితో అంతరకృషి చేయడం ద్వారా కలుపు నివారణ చేసుకోవాలి. మిరప నాటిన పొలంలో 60 రోజుల వరకు, ఎద పద్ధతిలో విత్తిన పంటకు 90 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపు నివారించడానికి కలుపు మందులు కూడా వాడవచ్చు. మిరప నాటడానికి లేదా విత్తడానికి వారం రోజుల ముందు దుక్కిచేసిన పొలంలో పెండి మిథాలిన్ 38.7% ఎస్సి ఎకరాకు 750 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. నిరంతర వర్షాల కారణంగా మిరప పంట కలుపు మొక్కల బారిన పడినట్లయితే క్విజాలోఫాప్ ఇథైల్ ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నీ దగ్గర్లోని రైతు భరోసా కేంద్రానికి గాని లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1552251 లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు. మా వాట్సాప్ నంబర్ 8331056154.